ఇంటర్ విద్యార్థులను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు సీపీఐ జాతీయ నేత నారాయణ. కార్పొరేట్ కంపెనీల మేలు కోసం అమాయక విద్యార్థుల్ని బలి చేశారని ఆరోపించారు. ఇంటర్ తప్పిదాల బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేస్తున్న నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. పది లక్షల మంది ఇంటర్ ఎగ్జామినేషన్ రాశారు. ఇంటర్ అనేది వాళ్ళ జీవితానికి ఒక మలుపు. ఇంటర్ పాస్ అయితే ఆ తర్వాత ఇంజనీరింగ్ పోయినా, డాక్టర్స్ పోయినా, సివిల్ సర్వెంట్స్ పోయినా అనేక పద్ధతులు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు తయారవుతారు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినాక వాళ్ళకి అకంపి కోసం అయిపోతుంది. అందుకే దాదాపు 27 మంది చనిపోయారు. వాళ్ళు 27 మంది చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరి ఏంటి? రెండవది, విద్యా సంవత్సరం మొత్తం ఉడుదుడికి అయిపోయింది. దీనివల్ల చాలామంది ఆల్ ఇండియా స్టేట్స్ యూనివర్సిటీలో చేరేవాళ్ళు, ఆ త్రిబులైటీ చేరేవాళ్ళు, ఇతర ఎంట్రన్స్ రాసేవాళ్ళు, ఇతర రాష్ట్రాలకి ఫారిన్ పోయేవాళ్ళు, వాళ్ళకందరికీ కూడా ఎకనామిక్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఈ ఎకనామిక్ డిస్టర్బ్ అయితే ఒక్క జీవితంలో ఒక్క సంవత్సరం వేస్ట్ అయితే అంతకన్నా మించిన ఘోరం ఇవ్వట్లేదు. ఈ పద్ధతిలో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్నటువంటి వైఖరి కేవలం వాళ్ళకు వాళ్ళు చనిపోయింది కాదు, కేవలం రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకి లాలూచిపడి ఓడిగం చేసి చివరికి విద్యార్థులు చనిపోవడానికి కారణమైంది కాబట్టి 100కి 150 రూపాయలు ఇది సర్కారీ హత్యలు కదనే భావించాలి.